వెల్కమ్ బ్యాక్. చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. రేపే మోదీతో భేటీ కానున్నారు. ఈ రోజు రాత్రికి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ భేటీలో నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానికి వివరించే అంశాలపై అధికారులు నివేదిక తయారు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చెప్పండి, ఇంకా ఏ అంశాలపై ఈ భేటీలో సీఎం మోదీతో చర్చించే అవకాశం కనిపిస్తోంది? తీర్చిందన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీతో రేపు ఉదయం అపాయింట్మెంట్ ఖరారైంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. దీనిపై ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమావేశం జరిపారు. జన్మభూమి చివరి రైజు అయిన ఈ రోజు ఆయన అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించాల్సి ఉంది. ఈలోపు ఆయన అక్కడికి వెళ్లే లోపే ఉన్నతాధికారులు రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, అదేవిధంగా ప్రధాని వద్ద చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివరించారు. దీనిపై ఒక బ్రీఫ్ నోటును కూడా తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన, పోలవరానికి ఎదురవుతున్న ప్రతిబంధకాలు, అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెలంగాణ, ఒరిస్సా ముఖ్యమంత్రులతో, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పోలవరంపై ప్రధానమంత్రి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ మేరకు ప్రధానమంత్రిని ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు సూచించనున్నారు. దీంతో పాటు రెవెన్యూ లోటు, దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానితో చర్చించాలని నిర్ణయించారు. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి నిన్ననే ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖ కూడా రాశారు. ఈలోపు రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు వెంటనే తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రం ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా ఆ నోట్లో పేర్కొన్నారు. ఇక ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బిల్లును ఆమోదించాల్సింది. ఈ బిల్లును కూడా సత్వరమే ఆమోదించి ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అని కూడా చంద్రబాబు నాయుడు ప్రధాని కోరనున్నారు. ఇంకా మిగతా వివిధ అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు ప్రధానితో మాట్లాడాలని చెప్పి భావిస్తున్నారు. దాదాపుగా సంవత్సరం తర్వాత సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై విపులంగా చర్చించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. నిజానికి ఈ నెల 17వ తేదీన అపాయింట్మెంట్ ఉంటుందని ముందు భావించారు. కానీ 17వ తేదీన ప్రధాని బిజీగా ఉండటం, 13వ తేదీ అంటే ఎల్లుండికి పండగ వాతావరణం రాష్ట్రంలో ఉంటున్న తరుణంలో 12వ తేదీ రేపు ఉదయానికే ఆయన ప్రోగ్రామ్ను ఫిక్స్ చేశారు అని చెప్పి సమాచారం అందుతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు సమాచారం అందటంతో సీఎంఓ అధికారులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యి ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై చంద్రబాబుకు ఇప్పుడే వివరించగా ఒక నోటును కూడా తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. మంచు ఎక్కువగా ఉండటంతో విమానాలు రాకపోకల్లో జాప్యం జరుగుతున్న తరుణంలో ఈ రోజు రాత్రికి, అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ధర్మవరం పర్యటన ముగించుకొని వచ్చి రాత్రికే బయలుదేరి ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పి సీఎం భావిస్తున్నారు. అయితే ఇంకా ఏటీసీ నుంచి క్లియరెన్స్ వస్తే రేపు ఉదయం బయలుదేరటం, లేని పక్షంలో ఈ రోజు సాయంత్రమే బయలుదేరి వెళ్తే బాగుంటుంది అని చెప్పి అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు. తిరిచందన. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామారావు. టీవీ బులెటిన్లోని అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.